ఇది అటెండెన్స్ సార్, అటెండెన్స్ అటెండెన్స్ సార్, ఇంకా క్లాస్ రాలేదు కదా. ఓకే రేపు చెప్తాను అది. కేరోల్ ఓకే సార్, చూడండి. బీఆర్ఎస్, బీఆర్ఎస్ అంటే బ్యాంక్ రీకన్సిలియేషన్ స్టేట్మెంట్స్ అంటాం. ఇక్కడ బుక్స్ ఆఫ్ అకౌంట్స్కి బ్యాంక్ స్టేట్మెంట్స్కి ఈక్వల్గా ఉండాలి. ఓకే, బుక్స్ ఆఫ్ అకౌంట్స్కి బ్యాంక్ స్టేట్మెంట్స్ ఈక్వల్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం ఒకరి దగ్గర నుంచి పర్చేజ్ చేసినా లేదంటే సేల్స్ చేసినా చాలామంది చెక్స్ కూడా ఇస్తూ ఉంటారు. ఆ చెక్స్ మనదేమో ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్, వాళ్ళు ఇచ్చింది మాత్రం హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్. మనం ఏం చేస్తాం, ఎస్బీఐ బ్యాంక్కి వెళ్ళి చెక్ మార్చుకుంటాం. అది విత్ ఇన్ 1 అవర్ లేదా 2 అవర్స్ లేదా 1 డే కూడా పడతాయి, నెఫ్ట్, ఆర్టీజీఎస్, ఐఎంపీఎస్ అయితే. ఆ స్టేట్మెంట్కి మనం ఎంటర్ చేసుకున్న బుక్స్ ఆఫ్ అకౌంట్స్కి ఈక్వల్గా ఉండాలి. ఓకే, ఇవి ఓన్లీ చెక్కులతోనే ట్రాన్సాక్షన్ జరుగుతాయి, క్యాష్ ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వదు. మనకి ఎన్ నెంబర్ ఆఫ్ బ్యాంక్స్ ఉన్నప్పుడు మల్టిపుల్ బ్రాంచ్ నుంచి ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయి. సో అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు వాటిని మనం క్లియర్ చేస్తాం. ఓకే, డన్. చూడండి, మల్టిపుల్ బ్రాంచ్ లెవెల్తో ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు వాటిని ఎలా క్లియర్ చేస్తామో చూద్దాం. ఇక్కడ చూడండి, బ్యాంక్ రీకన్సిలేషన్ డేట్లు కన్ఫామ్గా మెన్షన్ చేసుకోవాలి, డేట్లు మ్యాండేటరీ. న్యూ కంపెనీ క్రియేషన్ చేస్తున్నా, కంట్రోల్ వి పేస్ట్, సర్వేస్ కంట్రోల్ ఏ సేవ్, మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, బిల్ వైజ్ నో పెట్టండి. ఇవన్నీ మనకు అనవసరం, సర్వీస్ ఓరియంటెడే కాబట్టి. అక్సెప్ట్ అర్ నో సేవ్, డైరెక్ట్గా ఓచర్లోకి వెళ్తున్నా. ఫస్ట్ వచ్చేసి రిసిప్ట్, డేట్ మార్చుకోండి. ఇక్కడ 1/4 ఇచ్చారు డేట్, 1/4. ఇక్కడ వచ్చేసి వసీం క్యాపిటల్, ఆల్ట్ సి. క్యాపిటల్ అకౌంట్ 3 lakhs, మళ్ళీ డెబిట్ క్రియేట్ చేస్తున్నాను, ఆల్ట్ సి. మురళి క్యాపిటల్ 5 lakhs, యూనియన్ బ్యాంక్ కంట్రోల్ వే. నెక్స్ట్ ఫర్నిచర్ పేమెంట్, ఆల్ట్ సి. ఫిక్స్డ్ అసెట్ 50,000, డేట్ మార్చుకోండి, 2/4. బ్యాంక్ అన్నారు కదా, యూనియన్ బ్యాంక్. తర్వాత రెంటెడ్ ఏ బిల్డింగ్ ఫర్ ఆఫీస్ పేయింగ్, 1 lakh యాజ్ అడ్వాన్స్ బై పేయింగ్ చెక్. డేట్ ఏమీ లేదు కాబట్టి ఈ డేట్లోనే పాస్ చేయొచ్చు. సో అడ్వాన్స్ ఫర్ రెంట్ అని ఇచ్చేసి క్రియేట్ చేయొచ్చు పేమెంట్లోనే. కరెంట్ అసెట్స్ నెక్స్ట్ ఓపెన్ అనదర్ అకౌంట్ ఇన్ సిండికేట్ బ్యాంక్ బై డిపాజిటింగ్ 50,000 బై యూనియన్ బ్యాంక్ చెక్. ఇంకో బ్యాంక్ కూడా ఓపెన్ చేస్తాం, కాంట్రా. సిండికేట్ బ్యాంక్, ఆల్ట్ సి. కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. నెక్స్ట్ క్యాష్ విత్డ్రా ఫ్రమ్ యూనియన్ బ్యాంక్, 20,000 ఫర్ పెట్టి క్యాష్.
తర్వాత 1.5 టేకెన్ లోన్ ఫ్రమ్ ఇంటర్ప్రెక్స్ సర్వీసెస్ 75,000 బై చెక్. లోన్స్ అండ్ లైబిలిటీ 75,000 యూనియన్ బ్యాంక్. నెక్స్ట్ పేడ్ రెంట్ 8,000 బై సిండికేట్ బ్యాంక్ చెక్ 2.5 పేమెంట్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తర్వాత నెక్స్ట్ 8,000 రెండు బ్యాంకులతో ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయండి. నెక్స్ట్ ఇష్యూడ్ ఏ యూనియన్ బ్యాంక్ చెక్ టు ఇంటర్ఫెక్స్ సర్వీసెస్ ఇది కూడా పేమెంటే డేట్ మార్చాలి. నెక్స్ట్ 2.6 ప్రింటర్ పర్చేజ్ చేస్తున్నాం F7 ప్రింటర్స్ అండ్ క్రియేటర్స్. నెక్స్ట్ 2.6 కమిషన్ రిసీవ్డ్ F6 65,000. 1.7 క్యాష్ డిపాజిట్ ఇన్ సిండికేట్ బ్యాంక్ 2.8 పేడ్ టు స్టార్ ప్రింటర్స్ పేమెంట్. తర్వాత 1.9 యూనియన్ బ్యాంక్ ఛార్జెస్ పేమెంట్. బ్యాంక్ ఛార్జెస్ అప్పుడప్పుడు అమౌంట్ కట్ చేసుకుంటూ ఉంటారు బ్యాంక్ వాళ్ళు. నెక్స్ట్ 2.9 ఇంట్రెస్ట్ ఆన్ లోన్ పేమెంట్. నెక్స్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ యూనియన్ బ్యాంక్ టు సిండికేట్ బ్యాంక్ 1.10 కాంట్రా. ఈ విధంగా బ్యాంకులతో జరిగే ట్రాన్సాక్షన్స్ ఎలా పోస్ట్ చేయాలనేది తెలుసుకోవచ్చు. ఎస్కే నెక్స్ట్
ఒకసారి ప్రాఫిట్ అండ్ లాస్ వెళ్ళి చూద్దాం. ఆల్ టెక్ ఫండ్ ఎక్స్పెండ్, నెట్ ప్రాఫిట్ మనకి 51,500 వచ్చింది. 51,500. ఇప్పుడు మనము ఏ ట్రాన్సాక్షన్స్ ఏ బ్యాంకులతో జరిగాయి, సో వాటిని అన్రీకన్సిల్ నుంచి రీకన్సిలేషన్ ఎలా చేయాలి అనేది చూస్తాం. బ్యాంకింగ్, బ్యాంక్ రీకన్సిలేషన్, యూనియన్ బ్యాంక్. చూడండి, డేట్స్, పర్టికులర్స్, ఓచర్ టైప్స్ అండ్ ట్రాన్సాక్షన్ టైప్, ఒక చెక్ అండ్ డీడి అండ్ ఇన్స్ట్రుమెంట్ డేట్, ఎప్పుడు ఏ డేట్లో పోస్ట్ చేశారు. ఇక్కడ మనం బ్యాంక్కి వెళ్ళి స్టేట్మెంట్ తీసుకొని ఆ డేట్లు ఇక్కడ ఇచ్చామంటే ఇక్కడ ఉండేటన్నీ మనం అన్రీకన్సిల్ ఉండేటన్నీ రీకన్సిలేషన్ అయిపోతాయి. ఇక్కడ బ్యాలెన్స్ యాజ్ పర్ కంపెనీ బుక్స్, అమౌంట్స్ నాట్ రిఫ్లెక్టెడ్ ఇన్ బ్యాంక్ అండ్ బ్యాలెన్స్ యాజ్ పర్ బ్యాంక్, రెండు ఈక్వల్ అవ్వాలి అమౌంట్లు. ఇక్కడ ఈక్వల్ అయితే ఇక్కడ ఏ ఆప్షన్స్ చూపించవు. ఇవి యూనియన్ బ్యాంక్తో జరిగిన ట్రాన్సాక్షన్స్. తర్వాత సిండికేట్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్తో జరిగిన ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ. ఓకే, మనం ఏం చేయాలంటే చెక్ రిజిస్టర్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి, అన్ సిండికేట్ బ్యాంక్తో 3 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, యూనియన్ బ్యాంక్తో 7 ఉన్నాయి. ఇవి అన్ రీకన్సిల్ ఉన్నాయి, వీటిని రీకన్సిలేషన్ చేయాలి. ఇక్కడ రైట్ సైడ్లో రీకన్సిలేషన్ ఉంటుంది. ఇక్కడ యాక్చువల్గా 2 డే డేట్ కానీ ఒక 3 డేస్ డేట్ కానీ అట్లా ఇచ్చుకోవాలి. మనం ఎడ్యుకేషన్ మోడ్ కాబట్టి మారదు. కాబట్టి నేనేం చేస్తున్నానంటే లైక్ నెక్స్ట్ మంత్ డేట్ ఇస్తాను, ఏప్రిల్ కదా, మే ఇస్తాను, 1/5 మే ఉంది కాబట్టి 1/6 జూలై, ఆగస్టు 1/8 సెప్టెంబర్, 1/9 సెప్టెంబర్ అంటే అక్టోబర్, 1/10 నవంబర్, సేవ్. చూసారా, అన్ రీకన్సిలేషన్ నుంచి రీకన్సిలేక్ వచ్చేసారు. నెక్స్ట్ 1/5 జూన్, మే జూన్ అంటే 7, 6 కదా, ఆగస్ట్ జూన్ జూలై 1/7 అక్టోబర్ నవంబర్, సేవ్. చూసారా, అన్ రీకన్సిల్ నుంచి రీకన్సిల్ అయిపోయాయి. ఇప్పుడు వెళ్ళి ఒకసారి చూద్దాం, బ్యాంక్ రీకన్సిలేషన్, సిండికేట్ బ్యాంక్. సో ఒకటి అవ్వలేదు ఇక్కడ చూడండి. ఆ ఒకటి కూడా క్లియర్ అయింది అంటే ఇక్కడ అమౌంట్ అనేది మ్యాచ్ అయిపోతుంది, 6,29,500. సో రియల్ టైంలో అవుతుంది, ఇది మన ఎడ్యుకేషన్ మోడ్ కాబట్టి. ఇక్కడ కూడా ఒకటి అవ్వలేదు, అది కూడా టోటల్ మనకి 81,000 వచ్చేస్తుంది. ఈ విధంగా మనం ఏం చేయాలంటే బీఆర్ఎస్ అనేది బుక్స్ ఆఫ్ అకౌంట్స్కి మన బ్యాంక్ స్టేట్మెంట్స్కి ఈక్వల్ అవ్వాలి. అప్పుడే మనకి ఏమైనా కూడా మ్యాచింగ్ అనేది జరగడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా, ఎనీ డౌట్స్ గైస్? క్లియర్, బీఆర్ఎస్ క్లియర్ అయిందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఓకే ఓకే సార్. యా, ఈ విధంగా చేయాలండి. ఈరోజుతో మనకి నార్మల్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయిపోయి, టుమారో పేరోల్ చెప్తాను, పేరోల్ అండ్ షార్ట్ కట్ కీస్ ఉంటాయి, అవి డిస్కషన్ చేస్తాను. ఓపెనింగ్ బ్యాలెన్స్, క్లోజింగ్ బ్యాలెన్స్ అట్లా ఏమి ఉండదు సార్? రీకన్సిలేషన్ అట్లా ఏమి ఉండవు అండి, అట్లా ఏమి ఉండదు. మనం ఇచ్చుకుంటే ఇచ్చుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఓకే, బేస్డ్ ఆన్ సిచ్యువేషన్. యా ఓకే అండి, డన్. మీ లైక్ సర్టిఫికేషన్స్ అన్ని పంపించేసాను, మీకు రీచ్ అవుతాయి చూడండి. ఓకే, ఈరోజు అందరికి పంపించేశాను. ఓకే డన్ అండి.